నా ప్రియతమ దేశ ప్రజలరా నమస్కారం ఇవాళ ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మొదట్లో మీ అందరితో నేను ఒక సంతోషకరమైన వార్తని పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి భారతీయుడు గర్వించదగ్గ వార్త ఇది అదేమిటంటే అతి ప్రాచీన అన్నపూర్ణాదేవి విగ్రహం ఒకటి కెనడా నుండి మన భారతదేశానికి వెనక్కి రాబోతోంది దాదాపు వంద ఏళ్లకు పూర్వం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఈ విగ్రహం కాశీలోని ఒక ఆలయంలోంచి దొంగలించబడింది ఈ పుణ్యకార్యాన్ని సఫలం చేయడానికి సహకరించిన కెనడా ప్రభుత్వానికి ఇది జరగడానికి తోడ్పడిన ఇతరులందరికీ వారి సహృదయతకుగాను నేను కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను అన్నపూర్ణాదేవికి కాశీ పట్టణంతో ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉంది అమ్మవారి విగ్రహం ఇలా వెనక్కి రావడం మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన విషయం అన్నపూర్ణాదేవి విగ్రహంలాగానే ఎన్నో అమూల్యమైన మన వారసత్వ సంపదలు అంతర్జాతీయ ముఠాల పాలవుతున్నాయి ఈ ముఠాలు ఇటువంటి అమూల్య సంపదలను అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో ఖరీదైన వెలకు అమ్మేస్తారు ఇటువంటి చోరీలపై ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటోంది ఇటువంటి వారసత్వ సంపదలను మన దేశానికి తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది ఇటువంటి ప్రయత్నాల కారణంగా గత కొద్ది ఏళ్లలో ఇటువంటి ఎన్నో విగ్రహాలను కళాకృతులను వెనక్కి తీసుకురావడంలో భారతదేశం సఫలీకృతమైంది కొద్ది రోజుల క్రితం ప్రపంచ వారసత్వ వారోత్సవం జరిగింది సంస్కృతిని ప్రేమించేవారు గతంలోకి వెళ్ళడానికి చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలని గురించి వారు తెలుసుకోవడానికి ఇటువంటి వారోత్సవాలు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాయి ఈసారి కరోనా విపత్తు కాలంలో కూడా ప్రజలు ఈ వారోత్సవాన్ని గమ్మత్తుగా జరుపుకున్నారు ఆపద సమయాల్లో వాటి నుండి బయటపడేందుకు కూడా సంస్కృతి చాలా ఉపయోగపడుతుంది సాంకేతికత సహాయంతో సంస్కృతి ఒక ఎమోషనల్ రీఛార్జ్ లాగా పనిచేస్తుంది నేడు దేశంలోని అనేక మ్యూజియంలు గ్రంథాలయాలు తమ తమ కలెక్షన్స్ని పరిరక్షించడానికి వాటిని పూర్తిగా డిజిటలైజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు ఢిల్లీలోని మన జాతీయ సంగ్రహాలయం దాదాపు పది వర్చువల్ గ్యాలరీలను తయారు చేసే పనిలో ఉంది ఇది వినడానికి ఎంతో బాగుంది కదా మీరు ఇక ఇంట్లోనే కూర్చుని ఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయ గ్యాలరీల్ని చూడొచ్చు సాంకేతిక సహాయం ద్వారా సాంస్కృతిక వారసత్వ సంపదను ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రజల వద్దకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉంది వీటిని పరిరక్షించడానికి కూడా సాంకేతిక సహాయం ఎంతో అవసరం ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చదివాను నార్వేకి ఉత్తర దిక్కులో స్వాల్బార్ అనే ద్వీపం ఉంది ఆ ద్వీపంలో ఆర్కిటిక్ వరల్డ్ ఆర్చివ్ పేరున ఒక ప్రాజెక్ట్ చేశారు ఇందులో ఎన్నో అమూల్యమైన వారసత్వ వివరాల్ని ఎంతో సురక్షితంగా పదిలపరిచారు ఎటువంటి ప్రాకృతిక వైపరీత్యాలు మానవ ప్రయత్నాలు నష్టపరచలేనంత పదిలంగా వీటిని పదిలపరిచారు ఈ మధ్య మరో విషయాన్ని కూడా విన్నాను అజంతా గుహల వారసత్వ సంపదను కూడా డిజిటలైజ్ చేసి ఈ ప్రాజెక్ట్లో పొందుపరుస్తున్నారని విన్నాను ఇందులో అజంతా గుహల పూర్తి చిత్రాన్ని చూడవచ్చట ఇందులో డిజిటలైజ్ చేసిన రెస్టోర్డ్ చిత్రాలతో పాటుగా వాటికి సంబంధించిన దస్తావేజులు వాటి తాలూకు వ్యాఖ్యలు కూడా కనిపిస్తాయట ఈ కరోనా మహమ్మారి ఒకవైపు మన జీవన విధానాలనే మార్చేసింది కానీ మరోవైపు ప్రకృతిని మనం కొత్త కోణంలోంచి చూసే అవకాశాన్ని ఇచ్చింది మనం ప్రకృతి వైపు చూసే దృష్టి కోణం కూడా మారింది మనం ఇప్పుడు చలికాలంలోకి ప్రవేశించాం ప్రకృతిలోని రకరకాల రంగులను చూసే అవకాశం ఇప్పుడు మనకు లభిస్తుంది గత కొద్ది రోజులుగా అంతర్జాలంలో చెర్రీ బ్లాసమ్స్ తాలూకు రకరకాల చిత్రాలు వైరల్గా మారాయి చెర్రీ బ్లాసమ్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఇవి జపాన్కి సంబంధించిన ప్రసిద్ధ చిత్రాలనుకుంటున్నారేమో కాదు ఇవి మన మేఘాలయాకు చెందిన షిల్లాంగ్ తాలూకు చిత్రాలు మన మేఘాలయ అందాలను ఈ చెర్రీ బ్లాసమ్స్ మరింతగా పెంచాయి మిత్రులారా ఈ నెలలో పన్నెండవ తేదీ నుండి డాక్టర్ సలీం అలీ గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి డాక్టర్ సలీం గారు పక్షులు ప్రపంచంలో బర్డ్ వాచింగ్ గురించి విశేషమైన పనులు చేశారు ప్రపంచంలోని బర్డ్ వాచర్స్ను భారతదేశం వైపుకు తిప్పారాయన బర్డ్ వాచింగ్ చేసేవారంటే నాకు ఎప్పటినుంచో ఎంతో అభిమానం ఆ ఆసక్తి ఉన్నవారు ఎంతో ధైర్యంతో ఓపికగా వారంతా పొద్దుటి నుండి సాయంత్రం వరకు బర్డ్ వాచింగ్ చేయగలరు ప్రకృతిలోని అరుదైన దృశ్యాలను వారు ఆస్వాదించగలరు ఇంకా తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందించగలరు భారతదేశంలో కూడా ఎన్నో ఉత్సాహవంతమైన బర్డ్ వాచింగ్ సమూహాలు ఉన్నాయి మీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి నా పని ఒత్తిడి మధ్యలో అనుకోకుండా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది కొద్ది రోజుల క్రితం కెవాడియాలో పక్షులతో సమయాన్ని గడిపే మంచి అవకాశం లభించింది పక్షులతో గడిపే సమయం మనల్ని ప్రకృతితో మమేకం చేయగలదు ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రేరణను ఇవ్వగలదు నా ప్రియమైన దేశ ప్రజలారా మన భారతీయ సంస్కృతి మన శాస్త్రాలు ఎంతో కాలం నుండి ప్రపంచానికి ఆకర్షణ కేంద్రాలుగా ఉన్నాయి ఎంతోమంది ఈ వెతుకులాటలో భారతదేశం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు మరికొందరు తిరిగి తమ దేశాలకు వెళ్ళినా మన సంస్కృతికి నిర్వాహకులుగా మారిపోయారు విశ్వనాథ్ పేరుతో కూడా పిలువబడే జోనస్ మసెట్టి అనే వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది జోనస్ అనే ఆయన బ్రెజిల్ దేశంలో ప్రజలకు వేదాంతాన్ని భగవద్గీతని నేర్పిస్తున్నారు ఆయన విశ్వవిద్యాలయం పేరుతో ఒక సంస్థను కూడా నడిపిస్తున్నారు రియోడీ జెనీరా నుండి ఒక గంట దూరంలో ఉన్న పెట్రోపోలిస్ కొండ ప్రాంతంలో ఈ సంస్థ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత జోనస్ స్టాక్ మార్కెట్లో తన కంపెనీలో కొన్నాళ్లు పనిచేశారు ఆ తరువాత ఆయనకు భారతీయ సంస్కృతి ముఖ్యంగా వేదాంతం అంటే ఆసక్తి పెరిగింది స్టాక్ నుండి ఆధ్యాత్మికత వరకు ఆయనది ఎంతో పెద్ద ప్రయాణం జోనస్ భారతదేశంలో వేదాంతాన్ని అధ్యయనం చేసి నాలుగేళ్ల పాటు కోయంబత్తూర్లోని అర్షా విద్యా గురుకులంలో ఉన్నారు జోనస్లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన సందేశాన్ని ఎక్కువ మందికి అందించడానికి సాంకేతికతను ఆసరాగా చేసుకున్నారు ఆయన ఒక క్రమ పద్ధతిలో ఆన్లైన్ క్లాసులు తీసుకుంటారు ఆయన ప్రతిరోజు పోడ్కాస్ట్ చేస్తారు గత ఏడేళ్లలో జానస్ తన ఆన్లైన్ ఉచిత వేదాంత క్లాసుల ద్వారా ఒకటిన్నర లక్ష మంది విద్యార్థులకు వేదాంతాన్ని బోధించారు ఆయన ఇటువంటి ఒక పెద్ద పనిని చేపట్టడమే కాకుండా దీన్ని అర్థం చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న మాధ్యమం ద్వారా ఈ పని చేస్తున్నారు కరోనా క్వారంటైన్ సమయంలో వేదాంతం ఏమైనా సహాయం చేయగలదా అనే విషయంపై ప్రజలకు ఎంతో ఆసక్తి కనిపిస్తోంది మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా నేను జోనస్ను ఆయన ప్రయత్నాలను అభినందిస్తున్నాను ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు గాను శుభాకాంక్షలు అందిస్తున్నాను మిత్రులారా ఇటువంటి మరొక విషయం గురించి కూడా మీరు వినే ఉంటారు న్యూజిలాండ్లో అక్కడ కొత్తగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ గౌరవ్ శర్మ గారి గురించి ఆయన తన ప్రమాణ స్వీకారాన్ని ప్రపంచ ప్రాచీన భాష అయిన సంస్కృతంలో చేశారు ఒక భారతీయుడిగా భారతీయ సంస్కృతి పట్ల ఆయన చూపిన ఈ అభిమానం మనందరినీ గర్వపడేలా చేస్తుంది మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా డాక్టర్ గౌరవ్ శర్మ గారికి అభినందనలు తెలుపుతున్నాను న్యూజిలాండ్ ప్రజల సేవలో ఆయన సరికొత్త విజయాలను అందుకోవాలని మనందరము కోరుకుందాం నా ప్రియమైన దేశ ప్రజలారా రేపు నవంబర్ ముప్పైవ తేదీన మనం గురుదేవులు శ్రీ గురునానక్ గారి ఐదు వందల యాభై ఒకటవ జయంతి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం యావత్ ప్రపంచంలో శ్రీ గురునానక్ గారి ప్రభావం ఎటువంటిదో మనకు బాగా తెలుసు వాన్కవర్ నుండి వెల్లింగ్టన్ వరకు సింగపూర్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు ఆయన సందేశాలు అన్ని దిశలలోనూ వినిపిస్తాయి గురుగ్రంథ్ సాహిబ్లో సేవక్ కో సేవా బనాయా అన్నారు అంటే సేవకుడి పని సేవ చేయడమే అని అర్థం గత కొద్దేళ్లుగా ఎన్నో ముఖ్యమైన మజిలీలు వచ్చాయి ఒక సేవకుడి రూపంలో ఎంతో చేయగలిగే అవకాశం మనకు లభించింది గురుసాహెబ్ గారు మన సేవను అందుకున్నారు గురునానక్ గారి ఐదు వందల యాభైవ ఉద్దీపన పండుగ గురుగోవింద్ గారి మూడు వందల యాభైవ ఉద్దీపన ఉత్సవం రాబోయే సంవత్సరంలో శ్రీ గురు బహదూర్ గారి నాలుగు వందలవ ఉద్దీపన పండుగ ఉన్నాయి గురుసాహెబ్ గారికి నాపై ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉందని నేను అనుకుంటాను ఆయన ఎప్పుడూ నన్ను తన కార్యక్రమాలకు దగ్గరగా ఉంచుకుంటారని నాకు అనిపిస్తుంది మిత్రులారా కచ్లో లఖ్పత్ గురుద్వారా సాహెబ్ అనే ఒక గురుద్వారం ఉంది శ్రీ గురునానక్ గారు తాను నిరుత్సాహంలో ఉన్నప్పుడు లఖ్పత్ గురుద్వారా సాహెబ్లో ఉన్నారు రెండు వేల ఒకటిలో భూకంపం వల్ల ఈ గురుద్వారా కూడా నష్టం జరిగింది ఈ గురుద్వారాను నేను బాగు చేయగలగడం గురుసాహెబ్ కృప వల్లనే సాధ్యపడింది గురుద్వారాను బాగు చేయడమే కాక ఆ గురుద్వారా తాలూకు గొప్పదనాన్ని గౌరవాన్ని కూడా తిరిగి నేను అందించగలిగాను తద్వారా మనందరికీ కూడా గురుసాహెబ్ ఆశీర్వాదం లభించింది రెండు వేల నాలుగులో లఖ్పత్ గురుద్వారా సంరక్షణార్థం చేసిన ప్రయత్నాలకు యునెస్కో ఏషియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డులలో అవార్డ్ ఆఫ్ డిస్టింగ్క్షన్ను అందించింది గురుద్వారాను సంరక్షించే కార్యక్రమంలో సిక్కు సముదాయం ఎంతో సక్రియ భాగస్వామ్యాన్ని అందించిందని వారి మార్గదర్శకత్వంలోనే ఈ పని జరిగిందనే విషయాన్ని పురస్కారాలందించిన జ్యూరీ గుర్తించింది నేను ముఖ్యమంత్రిని కూడా అవ్వని క్రితం నాకు లఖ్పత్ గురుద్వారాను దర్శించే అవకాశం లభించింది అక్కడకు వెళ్ళినప్పుడల్లా నాకు అనంతమైన శక్తి లభిస్తుంది ఈ గురుద్వారాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమని ధన్యులుగా భావిస్తారు గురుసాహెబ్ నా నుండి నిరంతరము సేవల్ని పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను గత నవంబర్లోనే కర్తార్పూర్ కారిడార్ని తెరవడం ఎంతో చారిత్రాత్మకమైన విషయం ఈ విషయాన్ని జీవితాంతం ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకుంటాను శ్రీ దర్బార్ సాహెబ్కు మరోసారి మనందరము సేవను అందించే అదృష్ట అవకాశంగా దీనిని భావిస్తాను విదేశాల్లో నివసించే సిక్కు సోదరులు దర్బార్ సాహెబ్కు సేవ చేయడానికి రుసుము చెల్లించడం మరింత సులువుగా మారింది ఈ పని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమూహము దర్బార్ సాహెబ్కు మరింత చేరువయ్యారు మిత్రులారా లంగర్ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది గురునానక్ సాహెబ్ గారే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సముదాయం యావత్తూ ఈ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు భోజనాన్ని అందించే తమ సంప్రదాయాన్ని నిలబెట్టారు ఈ సంప్రదాయం అంటేనే మానవతకు చేసే సేవ ఇది మనందరికీ నిరంతరం ఎంతో ప్రేరణను అందిస్తుంది మనందరము ఇలాగే సేవకులుగా పనిచేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను గురుసాహెబ్ నా నుంచి దేశ ప్రజల నుంచి ఇలానే సేవల్ని పొందాలని నేను కోరుకుంటున్నాను గురునానక్ జయంతి సందర్భంగా మరోసారి అందరికీ అనేకానేక శుభాకాంక్షలు నా ప్రియమైన దేశ ప్రజలారా గత కొద్ది రోజుల్లో నాకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సంభాషించే అవకాశం వారి విద్యార్థి ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాల్లో పాల్గొనే అవకాశం లభించింది సాంకేతికత సహాయంతో నేను ఐఐటి గౌహతి ఐఐటి ఢిల్లీ గాంధీనగర్లోని దీన్ దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం ఢిల్లీలోని జేఎన్యు మైసూర్ విశ్వవిద్యాలయం లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులతో కనెక్ట్ అవ్వగలిగాను దేశ యువత మధ్య గడపడం ఎంతో ఉత్సాహభరితమైనదిగా ఎంతో శక్తినిచ్చేదిగా ఉంటుంది విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఒక రకంగా మినీ ఇండియాల వంటివి ఒకవైపున ఈ క్యాంపస్లలో భారతదేశ వైవిధ్యాలు చూడ్డానికి అవకాశం ఉంటుంది మరోవైపున అక్కడ న్యూ ఇండియా కోసం అనేక పెద్ద పెద్ద మార్పుల తాలూకు అమితోత్సాహాన్ని చూడగలం కరోనా ముందర నేనేవైనా విశ్వవిద్యాలయాలకు ప్రత్యక్షంగా ఏదైనా ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆయా చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులను కూడా ఆ వేడుకలలో పాల్గొనేందుకు ఆహ్వానించాలని నేను కోరేవాణ్ణి ఆ పిల్లలు ఆ వేడుకల్లో నా ప్రత్యేక అతిథులుగా వచ్చేవారు అటువంటి భవ్య సమావేశంలో ఒక యువకుణ్ణి డాక్టర్గా ఇంజనీర్గా శాస్త్రవేత్తగా తయారవ్వడం చూసి వీరిలో ఎవరన్నా పథకాన్ని తీసుకుంటుండగా చూసినప్పుడు ఒక చిన్న పిల్లాడిలో కొత్త ఆశలు పుడతాయి నేను ఇలా చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది సంకల్పం చేసుకోవడానికి ప్రేరణ లభిస్తుంది మిత్రులారా ఇదే కాక మరొక విషయం తెలుసుకోవడం కూడా నాకెంతో ఆసక్తి అదేమిటంటే నే వెళ్ళిన విశ్వవిద్యాలయం ఆలుమ్ని ఎవరు ఆ సంస్థకు తన ఆలుమ్నితో నిరంతర సంప్రదింపుల వ్యవస్థ ఏమైనా ఉందా వారి ఆలుమ్ని నెట్వర్క్ ఎంత యాక్టివ్గా ఉంది అన్నవి నాకు తెలుసుకోవాలనిపించే విషయాలు నా యువమిత్రులారా మీరు చదువు కొనసాగించినంతవరకే ఆ సంస్థకు విద్యార్థులు కానీ మీరు జీవితాంతం అక్కడి ఆలుమ్నీగా ఉంటారు పాఠశాల కళాశాల రెండిటి నుండి బయటకొచ్చిన రెండు విషయాలు ఎప్పటికీ పూర్తి కావు ఒకటి అక్కడ నేర్చుకున్న విద్య తాలూకు ప్రభావం రెండవది మీరు చదువుకున్న పాఠశాల కళాశాలల పట్ల మీకున్న అభిమానం ఇద్దరు పూర్వ విద్యార్థులు మాట్లాడుకుంటున్నప్పుడు వారి మాటల్లో పాఠశాల కళాశాలల జ్ఞాపకాల్లో పుస్తకాలు చదువు కన్నా ఎక్కువగా క్యాంపస్లో గడిపిన సమయం మిత్రులతో గడిపిన క్షణాలు ఉంటాయి ఇవే జ్ఞాపకాల్లోంచి తమ సంస్థ కోసం ఏదన్నా చేయాలనే ఆలోచన పుడుతుంది మీ వ్యక్తిత్వపు వికాసం జరిగిన చోట ఆ ప్రాంతపు అభివృద్ధి కోసం మీరేవైనా చేయడం కన్నా వేరే సంతోషకరమైన విషయం ఏముంటుంది పూర్వ విద్యార్థులు తమ పాత విద్యా సంస్థలకు ఎంతో మేలు చేసిన ఇటువంటి కొన్ని ప్రయత్నాల గురించి నేను చదివాను ఈ మధ్యన ఆలు ఈ విషయం గురించి ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నాయి ఐఐటిఎన్స్ తమ విద్యా సంస్థలకు కాన్ఫరెన్స్ సెంటర్స్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటి వేరువేరు వ్యవస్థల్ని స్వయంగా తయారు చేసి ఇచ్చారు ఈ ప్రయత్నాలన్నీ వర్తమాన విద్యార్థుల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని అభివృద్ధిపరుస్తాయి ఢిల్లీ ఐఐటి ఒక ఎండోమెంట్ ఫండ్ని మొదలుపెట్టింది ఇది ఒక గొప్ప ఆలోచన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సహాయపడే ఇటువంటి ఎండోమెంట్స్ తయారు చేయడం అనేది ఒక రివాజు భారతదేశంలోని విశ్వవిద్యాలయాలకు కూడా ఇటువంటి రివాజుని వ్యవస్థాపితం చేయగల సామర్థ్యం ఉంది అని నాకు అనిపిస్తుంది ఏదన్నా తిరిగి ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఏది చిన్నది పెద్దది కాదు అతి చిన్న సహాయం కూడా విలువైనదే ప్రతి ప్రయత్నమూ ముఖ్యమైనదే చాలాసార్లు పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న సంస్థల సాంకేతిక అభివృద్ధిలో భవన నిర్మాణంలో పురస్కారాల స్కాలర్షిప్ల ఏర్పాట్లలో నైపుణ్యాన్ని అభివృద్ధిపరచడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు కొన్ని పాఠశాలల్లో ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ మెంటార్షిప్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు ఇందులో వివిధ బ్యాచ్ల విద్యార్థుల్ని గైడ్ చేస్తారు దాంతోపాటుగా విద్యావకాశాల గురించి కూడా చర్చిస్తారు ముఖ్యంగా బోర్డింగ్ స్కూల్స్ తాలూకు అల్యూమిని అసోసియేషన్స్ చాలా బలంగా ఉంటాయి వారి ఆటల పోటీలు కమ్యూనిటీ సర్వీస్ మొదలైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి నేను పూర్వ విద్యార్థులను కోరేది ఏమిటంటే వారు చదివిన సంస్థలలో అనుబంధాన్ని మరింత దృఢంగా చేసుకోవాలని కోరుతున్నాను అది పాఠశాలైన కళాశాల అయినా విశ్వవిద్యాలయమైనా సరే నేను విద్యా సంస్థల్ని కూడా కోరేది ఏమిటంటే ఆలుమ్ని ఎంగేజ్మెంట్ కోసం కొత్త కొత్త పద్ధతులను విధానాలను కనిపెట్టాలని కోరుతున్నాను క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేసి ఆలుమ్నీల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని కోరుతున్నాను పెద్ద పెద్ద కాలేజీలు విశ్వవిద్యాలయాల్లోనే కాక పల్లెల్లోని పాఠశాలల్లో కూడా బలమైన ఆలుమ్ని నెట్వర్క్ ఏర్పడాలి నా ప్రియమైన దేశ ప్రజలారా డిసెంబర్ ఐదవ తేదీ శ్రీ అరవిందో గారి వర్ధంతి ఆయన రచనలు ఎంతగా చదివితే అంతగా ఎక్కువ విషయ జ్ఞానం లోతు మనకు తెలుస్తూ ఉంటుంది నా యువమిత్రులారా శ్రీ అరవిందో గారిని మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో అంతే ఎక్కువగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు జీవితంలో మీరు ఏ భావావస్థలో ఉన్నా ఏ సంకల్పాలను మీరు సాకారం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారో వాటి మధ్యన మీరు ఎప్పుడూ శ్రీ అరవిందో గారిని మీకు ఒక కొత్త ప్రేరణను అందించే వారిగా చూసుకుంటారు ఒక కొత్త మార్గదర్శకుడిగా మీరు ఆయనను చూస్తారు మనం ఇవాళ ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు నడుస్తున్నప్పుడు శ్రీ అరవిందో గారి స్వదేశీ దర్శనం మనకు దారి చూపెడుతుంది భాషలో రాసిన ఒక ప్రభావవంతమైన కవిత ఉంది చుయీషుతో పాయ్ మోన్తో ఆసేతుంగ్హోతే దీశలై కాఠి తావు ఆసే పోతే ప్రోదీప్తి జాలితే ఖేతే షుతే జేతే కిచుతే లోక్నాయ్ శాథీన్ అంటే మన వద్ద సూది నుండి అగ్గిపేట వరకు విదేశీ నౌకలు వస్తాయి అన్న పాన నిద్రల్లో కూడా ప్రజలు స్వతంత్రులు కారు స్వదేశీ అంటే మనం మన భారతీయ కార్మికులు చేతి వృత్తుల వారు తయారు చేసిన వస్తువులకి ప్రాముఖ్యతనివ్వడం అని ఆయన అనేవారు శ్రీ అరవిందో విదేశీయుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి విముఖత చూపలేదు ఎక్కడ కొత్త విషయం కనిపిస్తే అది మనం నేర్చుకోవాలి అది మన దేశానికి ఉపయోగపడేదైతే మనం దానికి సహకారాన్ని ఇవ్వాలి ఇదే ఆత్మనిర్భర్ ఉద్యమంలోని ఓకల్ ఫర్ లోకల్ అనే మంత్రం వెనుక ఉన్న భావన ముఖ్యంగా స్వదేశీ వస్తువుల వాడకం గురించి వారు చెప్పినదంతా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి మిత్రులారా ఇదే విధంగా విద్యను గురించి కూడా శ్రీ అరవిందో ఆలోచనలు ఎంతో స్పష్టమైనవి విద్య కేవలం పుస్తక జ్ఞానం డిగ్రీ లేదా ఉద్యోగం వరకే అన్న విషయాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు మన జాతీయ విద్య మన యువతరం మనసుకి మేధస్సుకి ట్రైనింగ్ లాంటిది అని శ్రీ అరవిందో అనేవారు అంటే మేధస్సు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందాలి మనసులో భారతీయ భావన ఉండాలి అప్పుడే ఒక యువకుడు దేశానికి ఉత్తమ పౌరుడుగా తయారవ్వగలడు శ్రీ అరవిందో గారు జాతీయ విద్యను గురించి అప్పుడు చెప్పిన విషయం అప్పుడు ఆశించినది ఇవాళ అదే విషయాన్ని జాతీయ నూతన విద్యా విధానం రూపంలో దేశం సుసంపన్నం చేస్తోంది నా ప్రియమైన దేశ ప్రజలారా భారతదేశంలో వ్యవసాయం దానితో ముడిపడిన విషయాలు ఒక కొత్త పుంతలు తొక్కుతోంది గడిచిన రోజుల్లో కర్షక రంగంలో జరిగిన మార్పులు వ్యవసాయదారులకు కొత్త అవకాశాలకు మార్గం వేశాయి ఏళ్ల తరబడి రైతులు వివిధ ప్రభుత్వాలని కోరుతున్న కోరికలను తీరుస్తామని అనేక సమయాలలో అనేక రాజకీయ పార్టీలు వారికి వాగ్దానాల్ని చేస్తూ వచ్చాయి ఇప్పుడు అవి పూర్తయ్యాయి ఎంతో ఆలోచన వాద వివాదాల తర్వాత భారతీయ పార్లమెంటు వ్యవసాయ రంగంలోని మార్పులకి ఒక రూపాన్నిచ్చింది ఈ మార్పుల వల్ల కేవలం రైతుల బంధనాలు విముక్తి చెందడమే కాక వారికి కొత్త అధికారాలు కూడా లభించాయి కొత్త అవకాశాలు కూడా లభించాయి ఈ అధికారాలు అతి తక్కువ సమయంలో రైతుల సమస్యల్ని తగ్గించడం మొదలుపెట్టాయి మహారాష్ట్రకు చెందిన ధూలే జిల్లాలోని రైతు జితేంద్ర భోయీజీ గారు కొత్త వ్యవసాయ చట్టాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మీరు తెలుసుకోవాలి జితేంద్ర భోయీజీ గారు మొక్కజొన్న పంటను వేశారు సరైన ధర కోసం వ్యాపారస్తులకు అమ్మడం మొదలుపెట్టారు దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయల పంట ధర నిర్ణయమైంది జితేంద్ర బోయేజీ గారికి పాతిక వేల అడ్వాన్స్ కూడా లభించింది మిగిలిన డబ్బులు ఆయనకు పదిహేను రోజుల్లో ముడతాయని నిర్ణయమైంది కానీ తరువాత ఆయనకు మిగిలిన డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది రైతు వద్ద పంటని కొనుక్కోవడం నెలల తరబడి వారికి డబ్బు చెల్లించకపోవడం అనేది ఏళ్ల తరబడిగా మొక్కజొన్న రైతులకు జరుగుతూ వస్తోంది ఇలాగా నాలుగు నెలల వరకు జితేంద్ర బోయేజీ గారి పేమెంట్ జరగలేదు ఈ పరిస్థితుల్లో ఆయనకి సెప్టెంబర్లో జారీ అయిన కొత్త వ్యవసాయ చట్టం సహాయపడింది ఈ చట్టం ప్రకారం పంటను కొన్న మూడు రోజుల్లోనే రైతుకి పూర్తి పేమెంట్ ఇచ్చేయాలి అలా జరగకపోతే రైతు ఫిర్యాదును నమోదు చేయొచ్చు చట్టంలో మరో పెద్ద విషయం ఉంది ఈ చట్టం తాలూకు నియమం ప్రకారం స్థానియ ఎస్డిఎం ఒక నెలలోపే రైతు చేసిన ఫిర్యాదుని పరిష్కరించాలి ఇప్పుడు ఇటువంటి చట్ట సహకారం మన రైతు సోదరుల వద్ద ఉంది కాబట్టి వారి సమస్య పరిష్కారం జరిగి తీరాల్సిందే వారి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే వారికి రావాల్సిన డబ్బు వచ్చేసింది చట్టం తాలూకు సరైన వివరాలు పూర్తి సమాచారం జితేంద్ర గారికి పోరాడే బలాన్నిచ్చాయి రంగం ఏదైనా రకరకాల అపోహలకు భ్రమలకు లోను కాకుండా సరైన సమాచారాన్ని తెలుసుకోవడమే ప్రతి వ్యక్తికి లభించే ఆయుధం రైతులలో అప్రమత్తత పెంచే ఇలాంటి పనులను రాజస్థాన్లోని బారాన్ జిల్లాకు చెందిన మహమ్మద్ అస్లం గారు చేస్తున్నారు ఆయన ఒక రైతు ఉత్పాదక సంఘానికి సీఈఓ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇది విని సంతోషిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు దేశంలోని సుదూర ప్రాంతాల్లో కూడా పనిచేసే రైతు సంఘాల్లో కూడా సీఈఓలుంటున్నారు మిత్రులారా మహమ్మద్ అస్లం గారు తన ప్రాంతంలోని అనేక రైతులను కలుపుకొని ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రూప్లో ఆయన ప్రతిరోజు చుట్టుపక్కల సంతలలో ఏ ఏ ధరలున్నాయో వాటి సమాచారాన్ని రైతులకు అందిస్తాడు స్వయంగా వారి ఎఫ్పిఓ కూడా రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తుంది అందువల్ల ఆయన చేసే ఈ ప్రయత్నం ద్వారా రైతులకు నిర్ణయాలు తీసుకోవడానికి సహకారం లభిస్తుంది మిత్రులారా అప్రమత్తత ఉంటేనే జీవితం ఉంది మన అప్రమత్తత వల్ల వేల ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక వ్యవసాయ ఉద్యమకారుడు శ్రీ వీరేంద్ర యాదవ్ గారు ఆయన ఒకప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేవారు రెండేళ్ల క్రితమే ఆయన భారతదేశం వచ్చారు ఆయన ఇప్పుడు హర్యానాలోని కైథల్లో ఉంటున్నారు మిగతా వారులాగానే వ్యవసాయంలో మిగిలిన గడ్డి దుబ్బులు ఆయనకు సమస్యగా ఉండేది దీని పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పని జరుగుతోంది కానీ ఇవాళ మన్ కీ బాత్లో నేను వీరేంద్ర గారి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే వారి ప్రయత్నాలు చాలా వేరుగా ఉన్నాయి అవి ఒక కొత్త దారిని చూపెడతాయి వ్యవసాయంలో మిగిలిన గడ్డి దుబ్బుల సమస్య కోసం వీరేంద్ర గారు గడ్డిని కట్టే స్ట్రా బ్యాలర్ పరికరాన్ని కొన్నారు దీనికోసం ఆయనకు వ్యవసాయ శాఖ నుండి ఆర్థిక సహాయం కూడా లభించింది ఈ పరికరంతో ఆయన గడ్డి దుబ్బుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు గడ్డి దుబ్బులను తయారు చేశాక వాటిని ఆగ్రో ఎనర్జీ ప్లాంట్కు పేపర్ మిల్కు అమ్మారు వీరేంద్ర గారు ఈ గడ్డి దుబ్బుల అమ్మకాల వల్ల కేవలం రెండేళ్లలో కోటి యాభై లక్షలకు మించి వ్యాపారం చేశారు అని వింటే మీరు ఆశ్చర్యపోతారు అందులో కూడా దాదాపు యాభై లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించారు వీరేంద్ర గారు గడ్డి సమీకరించిన రైతులందరూ కూడా దీనివల్ల లాభపడ్డారు మనం చెత్త నుండి బంగారాన్ని చేయడం గురించి చాలా విన్నాం కానీ గడ్డి సమస్య పరిష్కరించడం ద్వారా డబ్బులు పుణ్యం రెండూ సంపాదించుకోవడం అనేది ఒక విచిత్రమైన ఉదాహరణ నా యువమిత్రులను ముఖ్యంగా లక్షల మంది వ్యవసాయ విజ్ఞాన విద్యార్థులను నేను కోరేదేమిటంటే మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి అక్కడి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని గురించి ఇటీవల జరిగిన వ్యవసాయ సంస్కరణల గురించి వారిని అప్రమత్తుల్ని చేయండి ఇలా చేయడం ద్వారా మీరు దేశంలో జరుగుతున్న అతిపెద్ద మార్పులో భాగస్వాములవుతారు నా ప్రియమైన దేశ ప్రజలారా మన్ కీ బాత్లో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మనం సంతోషంతో గుర్తు చేసుకోలేని ఒక విషయం జరిగి కూడా ఒక ఏడాది అవుతోంది ప్రపంచానికి కరోనా తాలూకు మొదటి కేసు తెలిసి దాదాపు ఏడాది అవుతోంది అప్పటి నుంచి ప్రపంచం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది లాక్డౌన్ నుండి బయటకొచ్చి ఇప్పుడు వ్యాక్సిన్ గురించి చర్చించుకుంటున్నాం కానీ కరోనా గురించి ఏ రకమైన అజాగ్రత్త అయినా ప్రమాదకరమే మనం కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలంగా కొనసాగించాలి మిత్రులారా కొద్ది రోజుల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంత్ ఉంది ఆ రోజు బాబాసాహెబ్కు శ్రద్ధాంజలి ఇస్తూ దేశం పట్ల మన సంకల్పాలను ఒక పౌరుడిగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి రాజ్యాంగం మనకిచ్చిన జ్ఞానాన్ని గుర్తు చేసుకోవాలి దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో చలి పెరిగింది అనేక ప్రాంతాల్లో మనసు కురుస్తోంది ఈ చలికాలంలో మనం మన కుటుంబాల్లోని పిల్లల పెద్దల అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి ప్రజలు తమ చుట్టుపక్కల వారి అవసరాలను కూడా పట్టించుకోవడం చూస్తే నాకు సంతోషం కలుగుతుంది కొందరు వెచ్చని దుస్తులిచ్చి ఇతరులకు సహాయం చేస్తారు నిరాశ్రయ జంతువులకు కూడా చలికాలం ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంది వాటికి సహాయం చేయడానికి కూడా ఎందరో ముందుకొస్తారు మన యువత ఇటువంటి పనులలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటుంది మిత్రులారా రాబోయే మన్ కీ బాత్లో మనం కలిసినప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తవుతూ ఉంటుంది కొత్త ఆశలు కొత్త నమ్మకాలతో మనం ముందుకు నడుద్దాం మీ సూచనలు ఆలోచనలు తప్పకుండా నాతో పంచుకుంటూ ఉండండి మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు మీరంతా ఆరోగ్యంగా ఉండండి దేశం పట్ల ఉత్సాహంగా ఉండండి అనేకానేక ధన్యవాదాలు